హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి తిరమిసు చేయటం ఎలా అనేది తెలుసుకుందాం. దాని గురించి నేను ముందు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్ అనగానే మొత్తం కొట్టకూడదు, చూసారు కదా, హాఫ్ వరకు కట్ చేసుకొని అలా కొట్టుకొని చూసారు కదా. వైట్ అనేది ఒక దాంట్లో వేస్తున్నాను, యెల్లో అనేది సపరేట్ చేస్తున్నా. ఈ విధంగా నేను వచ్చేసి 5 eggs తీసుకున్నాను, చూసారు కదా. 5 వరకు ఇలాగే సపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నేను ఒక టిప్ చెప్తాను, ఇట్లా ఎగ్ మొత్తం పడిపోయింది అంటే బాటిల్ ఉంటుంది కదా, ఖాళీ బాటిల్ దాని మీద పెట్టేసి ప్రెస్ చేయండి. ఎల్లో దాని మీద కరెక్ట్గా ఎల్లో వరకే వచ్చేస్తుంది, అప్పుడు సపరేట్ చేయొచ్చు. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. కానీ నేనైతే కనుక నాకు ఇలాగే సపరేట్ చేయటం అలవాటు, కాబట్టి నేను ఇలాగే చేశాను. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ వచ్చేసి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువే తినేస్తాను స్వీట్, కాబట్టి ఎక్కువగా వేస్తున్నాను. దీనికైతే కనుక మనం 5 కోడిగుడ్లు వేస్తే కనుక 100 grams అనేది వేసేసుకుంటే కనుక మనకు సరిపోతుంది స్వీట్. మన ఇండియన్స్కి అయితే కనుక, ఇక్కడ వాళ్ళైతే కనుక 3 spoons అలా వేస్తారు. వాళ్ళు స్వీట్ తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు తక్కువ వేస్తారు. నేను మన కొలతలే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇండియన్ ఛానల్ కాబట్టి మన కొలతలే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎల్లో దాంట్లో కూడా షుగర్ వేసుకోండి. రెండిటికి కలిపే నేను చెప్తున్నాను మీకు. అక్కడ కూడా షుగర్ వేసేసుకోవాలి, చూశారు కదా. ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. నేనైతే ఆ స్పూన్ ఉంది కదా, స్పూన్తో 10 spoons దాకా వేసాను. దీంట్లో 10 spoons, దాంట్లో 10 spoons దాకా వేసాను. అది చిన్న స్పూనే కాబట్టి నాకు సరిపోతుంది. ఇది వచ్చేసి బాగా హై స్పీడ్లో పెట్టేసుకోండి. బాగా ఉన్న స్పీడ్ అంతా పెట్టేసి బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అలా బీట్ చేసుకుంటే స్లోగా బీట్ అయిపోయి మనకి క్రీమ్ టైప్లో వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అది పెట్టేసాము, ఇట్లా క్రీమ్ టైప్లో వస్తుంది. ఈ లోప ఆ ఎల్లో ఉంది కదా, ఎల్లో కూడా బీట్ చేసుకోవాలి సపరేట్గా. ఇంకో టిప్ చెప్పనా మీకు, ఇక్కడ వైట్ ఎగ్గను ప్లస్ షుగర్ వేసి బీట్ చేస్తున్నాం కదా, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అది క్రీమ్ ఉంటుంది కదా, వైట్ క్రీమ్, అది కాళ్ళ మీద పెట్టుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. చాలా మందికి కూడా తగ్గింది. నాకు తెలిసిన వాళ్ళకే 5 numbers వరకు నేను ఈ టిప్ చెప్తే తగ్గింది. కానీ ఎవరికైనా సరే కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, మనకి పాత నొప్పులు కింద పడతాయి కదా, అవి బయటపడినప్పుడు ఇట్లా బీట్ చేసేసి షుగరు కోడిగుడ్డు వేసేసి బీట్ చేసి పెట్టేసుకోండి, త్వరగా రిలీఫ్ వస్తుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎస్ఎన్సీ టైప్లోనే నేను వేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉండాలి అని చెప్పి ఇది వేస్తున్నాను. మెయిన్ ఇదైతే కనుక చాలా మంచిది ఎస్ఎన్సీ వేయటం వల్ల. నేనైతే కనుక ఇక్కడ రూమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది యూజ్ చేస్తున్నాను. ఇది 2 bottles వరకు తీసుకున్నాను. ఎందుకంటే మనకి డిపెండ్ ఎంత తీసుకుంటున్నాము, మస్కర్పోనే అని ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను తర్వాత. మీకు సైడ్ కనిపిస్తూనే ఉంటుంది మస్కర్పోనే, ఆ మస్కర్పోనే తీసుకోవాలి. ఇప్పుడు వేస్తాను చూడండి, ఇక్కడ వచ్చేసి క్రీమ్ టైప్లో వచ్చేసింది కదా, ఇలా మనకి రావాలి. వచ్చిన తర్వాత మస్కర్పోనే వేసుకోవాలి. ఇప్పుడు మస్కర్పోనే కూడా నేను చూపిస్తాను చూడండి, అది కూడా మనకి క్రీమే. మీకు మెయిన్ తిరమిసు కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మస్కర్పోనే, ఎగ్స్, బిస్కెట్స్ కావాలి. చూసారు కదా, మస్కర్పోనే వేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు మస్కర్పోనే మొత్తం వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత బీట్ చేసుకోవాలి. మళ్ళీ చూసారు కదా, మళ్ళీ నేను క్లోజ్ చేసేస్తున్నాను. మస్కర్పోనే 1/2 kg వేసాను, ఎందుకంటే నేను కొలతలన్నీ కరెక్ట్గా చూస్తున్నాను. మస్కర్పోనే 1/2 kg ప్లస్ ఎగ్స్ 5 తీసుకోవాలి. బిస్కెట్స్ 1 packet అలా పడుతుంది. చూసారు కదా, ఇంకా మనకి ఎల్లో అనేది ఇంకా అవ్వలేదు, ఇంకా అది కలర్ లైట్గా చేంజ్ అయింది. ఇప్పుడు చూసారు కదా ఏ కలర్కి వచ్చిందో, లైట్ ఎల్లోనే, లైట్ ఎల్లోకి వచ్చినప్పుడు మనం ఇది కూడా దాంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకుంటున్నాము.
ఇలా మొత్తం కలిపి వేసుకున్న తర్వాత బీట్ చేసుకోవాలి. ఈలోపు నేను ఒకటి చెప్తాను, కొంతమంది ఏంటంటే ఈ తిరమిసు అనేది కాఫీతో చేసుకోవడానికి ఇష్టపడతారు. నాకైతే కనుక కాఫీ అనేది నాకు త్వరగా నచ్చదు, కాబట్టి నేనేం చేస్తానంటే మ్యాంగో జ్యూస్తో చేసేసుకుంటాను. ఆ మ్యాంగో జ్యూస్తో ఎలా చేయాలనే చూద్దాము. ఇక్కడ చూసారు కదా పవిజీని బిస్కెట్స్ చూపిస్తాను నేను ఇప్పుడు, చూడండి. మెయిన్ ఈ బిస్కెట్స్ ఈ మస్కర్పోనే కావాలి, వేరే బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే దీనివల్లే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే అది కూడా షుగర్ అనేది ఉంటుంది ఆ బిస్కెట్స్లో, అందుకని చెప్పి అవన్నీ విడదీసేసి ఒక బాక్స్ బోసేసి పెట్టేసుకోండి. ఇది రెడీ అయ్యేటప్పటికి చూసారు కదా ఎలా తీయాలనేది, పైన మనకి బటన్ టైప్లో ఉంటుంది, ఒక సైడ్కి తిప్పితే కనుక ఇది ఓపెన్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు అది మనం తీసేసుకొని ఆ గిన్నె తీసి పక్కన పెట్టుకుందాం, దాంతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనకు పిండి మొత్తం రెడీ అయింది కదా బ్యాటర్ అనేది. ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చెప్పాను కదా, ఇదే ప్లేస్లో కాఫీ తీసుకోవాలి, చల్లారిన కాఫీ తీసుకోవాలి. కానీ నాకేంటంటే కాఫీ అనేది త్వరగా నచ్చదు, ఈ స్వీట్ అనగానే మనం ఏంటంటే తీయగా ఇష్టపడతాం. ఇది కేక్ కింద కూడా యూజ్ చేయొచ్చు, బర్త్డేకి దానికైతే కనుక చక్కగా ఒక ట్రేలో పెట్టేసి కేక్లా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు, అంత అలా కూడా యూజ్ చేయొచ్చు. ఈ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం క్రీమ్ వేసుకున్నాము, ఆ తర్వాత బిస్కెట్స్ అన్నీ మ్యాంగో జ్యూస్లో వేస్తున్నాను. చూసారు కదా ఒక్కొక్క బిస్కెట్ మనం పెట్టేసుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి మొత్తం బిస్కెట్స్ మ్యాంగో జ్యూస్లో డిప్ చేసి ఇక్కడ మనం నీట్గా పెట్టేసుకోవాలి. చూసారు కదా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. మీరు అదే కనుక ట్రే లాగా కానీ ఏదన్నా అరేంజ్ చేసుకుంటే బర్త్డే కేక్ కింద అయితే సూపర్ ఉంటుంది. చుట్టూ ఈ బిస్కెట్స్ పెట్టేసి మనం బర్త్డే కేక్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా మళ్ళీ మనం అవన్నీ పరుచుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మన క్రీమ్ వేసేసుకోవాలి. మీకు ఆ గిన్నె టైప్లో ఉన్న దాంతో మనం బిస్కెట్స్ పెట్టేసుకొని అలా చేసుకోవచ్చు. నేను కేక్ లాగా చేయటం లేదు కాబట్టి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఇందాక బిస్కెట్ మనం ఎలా పెట్టామో దానికి ఆపోజిట్లో మళ్ళీ బిస్కెట్స్ పెట్టాలి. నేను చూపించాను చూడండి, ఇందాక వచ్చేసి ఈ సైడ్లో పెట్టాము, ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్లో పెట్టాలి. ఇలా మనం బిస్కెట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా మనకి ఎన్ని లేసెస్ వస్తాయో అన్ని లేసెస్గా అరేంజ్ చేసుకోవాలి. నాకైతే కనుక 4 లేసెస్ వచ్చేసాయి, నేను 4 లేసెస్ పెట్టుకున్నాను. చూసారు కదా మళ్ళీ ఇది వేసి మళ్ళీ బిస్కెట్స్ పెట్టుకోవాలి. ఇది లాస్ట్ నేను పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు వచ్చేసి కకావో అని చెప్పి ఇది చాక్లెట్ పౌడరు. ఈ చాక్లెట్ పౌడర్ లేనప్పుడు ఈ ప్లేస్లో అయితే కనుక బూస్ట్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది బూస్ట్ కూడా. ఇలా మీరు మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత వచ్చేసి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి, మినిమం 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. యాక్చువల్గా అయితే ఈరోజు చేసింది, రేపటికైతే చాలా టేస్ట్ ఉంటుంది, 1 డే తర్వాత తినండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఒక్కసారి అలవాటు పడితే ఎప్పుడు ఇదే చేసుకుంటారు, కేక్ కింద కూడా ఇదే చేసేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. అదే మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు.